What's up guys, this is Koushiklee. ఎట్లున్నారు? After so long time మనం వీడియోస్ చేస్తున్నాం అన్నమాట. సో మస్తు రీజన్లు ఉన్నాయి వీడియోస్ ఆపడానికి. సో చెప్తాం మెల్లమెల్లగా అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద రీజన్ వచ్చేసి మన ఓన్ రూమ్ అన్నమాట. ఇది చూపిస్తున్నాను నేను. సో ఇదే మన బెడ్రూమ్ అన్నమాట. ఎట్లుంది? ఖాళీ బుర్రపాడు ఉంది కదా. మన బెడ్రూమ్ కాబట్టి ఇంత గలీజ్ ఉంటుంది అన్నమాట. చదువుకుంటే సూపర్ ఉంటుంది. లైటింగ్ వస్తారా? లైటింగ్ కొట్టచ్చు దీంతో ఎవరికైనా. ఖాళీ డ్రీమ్, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ ఇట్లాంటి రూమ్లో ఉండాలని. సో ఇది పెద్ద రీజన్ అన్నమాట. మన ఇల్లు రెడీ అయింది, ఇల్లుని షిఫ్ట్ చేసేది ఉంది, దసరా రోపు రావాలని చెప్పేసి ఒక కండిషన్ ఉండే. దసరా రోపు అంతా సెట్ చేసినాము, అంతా సెట్ అయిపోయింది, తీసుకొచ్చేసినాము ఇంట్లోకి వచ్చేసినాము మొత్తము. అందుకని కొంచెం లేట్ అండి, ఇంకొంచెం నేను గ్యాప్ తీసుకున్నాను నేనే. సో ఇదే అన్నమాట మన రూమ్ వచ్చేసి. ఎట్లుంది కామెంట్లో చెప్పండి. ఆ ఇల్లుని మొత్తం షిఫ్ట్ చేసేసరికి మొత్తం అడ్డం పడిపోయినాను నేను. మొత్తం ఏమైందంటే కొంచెం ఫీవర్లాగా వచ్చిందనమాట. అంతే, జస్ట్ ఏమంత పెద్ద ఏం ఇష్యూ ఏం కాలే, కానీ ఫీవర్లాగా వచ్చి కొంచెం రెస్ట్ ఇచ్చిన బాడీకి ఒక 2 డేస్ 3 డేస్ అంతే. కాకపోతే డైట్ గీట్ అవన్నీ పక్క పెట్టేసిన, యాప్స్ గీప్స్ అన్నీ పోయినాయి. యాప్స్ మళ్ళీ వేయాలి, మంచి వేయాలి. సో డైట్ నుండి అవుట్ ఆఫ్ ట్రాక్ అయిపోయింది. కండలు అయితే మంచిగానే ఉన్నాయి, కండలకి ఏం కాలే, కొంచెం లిటిల్ బిట్ వెయిట్ లాస్ అయినా. సో టైం వచ్చేసి 3:44. ఇంకా మనకు జిమ్కి టైం ఉంది. ఒక క్విక్ నాప్ వేసి సరిగ్గా నిద్రపోతలేను. ఒక గంట నిద్రపోయి ప్రీ వర్కౌట్ మీల్లో కలుస్తా. సో గైస్, మన ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి కాఫీ అన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు, నా పాత వీడియోలు చూస్తుంటే మీకు దీనికి అర్థమైపోతుంది. నేను మ్యాక్సిమం ప్రీ వర్కౌట్లో తినను, మ్యాక్సిమం లిక్విడ్ ఐటమ్సే. సో ప్రీ వర్కౌట్ కాఫీ ద బెస్ట్ ప్రీ వర్కౌట్. What?
గైస్ ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది అనమాట, మరి ఇంటెన్స్ వర్కౌట్, అది హెవీ వర్కౌట్. సో మన పోస్ట్ వర్కౌట్ వచ్చేసి షేక్ అనమాట, ప్రోటీన్ షేక్. ఇది బడ్జెట్ ప్రోటీన్ ఇది, నాకు 850 పడ్డది. సో మరి మన దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ అనుకుంటే ఈ ప్రోటీన్ తీసుకోండి. దీన్ని మెన్షన్ చేస్తా పైన, దీన్ని లింక్ ఇస్తా. ఇది అన్ఫ్లేవర్ అయితే 700కి వస్తుంది. అన్ఫ్లేవర్ అంటే అసలు దానికి చక్కెర అన్న, షుగర్ ఉండదు, ఏముండదు, అసలు టేస్టే ఉండదు. ఇది చాక్లెట్ ఫ్లేవర్, కొంచెం టేస్ట్ ఉండదు. సో వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీకి పడుతుంది. సో ఒక మనకు ఒక్క సర్వింగ్లో 24 grams ప్రోటీన్ ఉంటుంది. 1 kg అరా మాట్లాడి జరా గ్యాప్ ఎవరా గ్యాప్ ఇవ్వు ఎందుకు సో గైస్ మనకి ఒక్క సర్వింగ్లో 24 grams ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆడ బ్రేక్డౌన్ చేసింది ఈ స్పీడ్ రికవరీ కోసం మనకి 24 grams ప్రోటీన్ ఉపయోగపడుతుంది. సో మీరు కూడా తీసుకోండి. అందరు అనుకుంటారు ఇది ఒకటేసారి ఒక్కటి తినగానే ధనమాన్ వచ్చేస్తుంది అనుకుంటారు. 800కి ఇది వస్తుంది ప్రోటీన్, 800కి బాడీ వస్తుంది అనుకుంటే 1 kg. ఇంటికి ఒక బాడీ బిల్డర్ ఉంటాడు కదా, 800కి ఇది కొనుక్కొని రోజు వేసుకొని తింటే 33 servings వస్తుంది, అంటే 33 రోజులు వస్తుంది. 33 రోజులలో బాడీ బిల్డర్ అయిపోతాడు ఎవడన్నా నార్మల్ మనలో మన మాట అవుతారా అట్లా ఏదంటే మనం రోజుకు రోజుకు ఒక ప్యాకెట్ తింటాడు అట్లా అట్లా ఏమి ఉండదు గైస్. మేము 4 కాదు కానీ అంటే ఈ డిసెంబర్ వస్తే 4 ఇయర్స్ అవుతుంది. 4 ఏళ్ళకే ఇట్లా లప్పే అని లెక్కుంటే ఇట్లాంటి ఎన్ని తింటే పైసలు కదా అట్లేం ఉండదు గైస్. కాకపోతే పోస్ట్ వర్కౌట్లో మంచిగా రికవరీకి మంచిగా యూజ్ అవుతుంది, కొంచెంలో కొంచెం మనకు సపోర్ట్ ఇస్తుంది. మనకి గుడ్లు తినాలి, పాలు తాగాలి, చికెన్ తినాలి, వెజిటేబుల్ తినాలి, అన్నీ తినాలి, ప్రోటీన్ కూడా తాగాలి. అప్పుడు మన బాడీ మీద కొంచెం మజిల్ బిల్డింగ్ అంటేనే లేట్గా పెరుగుతుంది. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్ది, చూసుకోండి. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా చూస్తున్నట్లయితే థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. మనకందరు బ్రోలే చూస్తారు కలిసి మనకి దూరంగానే. సో అది మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి ఫర్ వాచింగ్, లైక్ చేసి ఇవ్వండి. లైక్ చేస్తే నాకు ఏమైంది అంటే కొంచెం బూస్టింగ్ వస్తుంది, నా ఛానల్ కూడా ప్రమోట్ అవుతుంది, మన వీడియోస్ కూడా పబ్లిక్లో పోతాయి. మీరు లైక్ చూసి లైక్ చేయకుండా పోతే కష్టం. లైక్ చేసి ఇవ్వండి. ఓకే డన్ రైట్.